సో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఎంట్రన్స్ నుంచి ప్రెసిడెంట్ డాబా ఎలా ఉందో. సో బయట అయితే ఇలా మొత్తం గ్రీనరీ ఉంది, చెట్లు చెట్లు. సో ఇది వచ్చేసి ఇమేజ్ గార్డెన్ రోడ్లో అన్నమాట ప్రెసిడెంట్ డాబా. సో లెట్స్ గో నౌ. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇక్కడ చూడొచ్చు మీరు లోగో. సో లెట్స్ గో ఇన్సైడ్ నౌ. సో ప్రెసిడెంట్ డాబా ఇది మొత్తం లైక్ అవుట్డోర్ సీటింగ్ అండి. సో మీరు చూడొచ్చు ఇది ఒక హ్యూజ్ గేట్ అన్నమాట. ఉంది మొత్తం లైక్ పంజాబీ స్టైల్ ప్రాపర్, మొత్తం ఇట్లా మంచం టైప్ డాబా స్టైల్ సీటింగే ఉంది, మంచిగా గాలి వీస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఈ సమ్మర్ సీజన్లో కూడా బాగుంది, లైక్ అన్నీ మొత్తం ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో ట్రీస్లో కవర్డ్ ఉంది కాబట్టి కూల్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇది కూడా ఇలా స్ప్రింకిల్ చేస్తున్నారు, మంచి ప్లెజెంట్ మ్యూజిక్ కూడా ఉంది. సో యా, యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ప్లేస్. ఇది మైక్ అండి, ఎంత ప్లెజెంట్ వస్తుందో సాంగ్స్ ఈ మైక్ నుంచి. సో ఇది మొత్తం కూలింగ్ కోసం ఇలా స్ప్రింకిల్ చేస్తున్నారు. Please subscribe to my channel if you haven't subscribed yet. ఇప్పుడు ఆంబియన్స్ కూడా చూసేసారు. ఇప్పుడు మేము వెయిటింగ్ ఫర్ ది ఫుడ్ టు అరైవ్ అన్నమాట. ఇది డాబా స్టైల్ ఏమో వెనకాల మీరు చూస్తున్నారు కదా, అది మళ్ళీ ఇప్పుడు ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడేమో నార్మల్ వుడెన్ టేబుల్ సీటింగ్ కూడా ఉందండి. సో మీరు చూడొచ్చు ఇలా ఓపెన్ ఏరియాలోనే ఇలా వుడెన్ చైర్స్ అండ్ టేబుల్స్తో సీటింగ్, ఈ పెద్ద లోగోతో ప్రెసిడెంట్ డాబా. సో ఫైనల్ ఆర్డర్ వచ్చేసింది. ఫస్ట్ ఇప్పుడు చికెన్ డ్రమ్ స్టిక్ తినబోతున్నాము. చికెన్ డ్రమ్ స్టిక్ బాగుంది. యాక్చువల్లీ నింబూ మిస్సింగ్. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చట్నీలో పుదీనా చట్నీలో డిప్ చేసి ఒక బైట్ తీసుకోబోతున్నాను. నేను చాలా ఎంజాయ్ చేశాను తినడంలో. సో మీరు చూడొచ్చు తింటూనే ఉన్నాను బిజీగా. నాకు చాలా నచ్చింది గ్రీన్ చట్నీది. పన్నీర్ ఓకే ఉంది, యావరేజ్ అన్నమాట. అంటే సాఫ్ట్గానే ఉంది, స్పైసెస్ అన్నీ వేసినారు కానీ చికెన్ డ్రమ్ స్టిక్ ఇంకా చాలా నచ్చింది కంపేర్ టు పన్నీర్. నెక్స్ట్ నిజామి మటన్ చాలా బాగుండే అండి, లైక్ ఎక్కువ చూ చేయాల్సిన అవసరం కూడా లేకుండే మటన్ని చాలా టేస్టీగా ఉండే అనమాట, జ్యూసీగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అపోలో ఫిష్ తినబోతున్నాను.
పోలో ఫిష్ లో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్లీ గార్లిక్ నూడిల్స్ అండి వెజ్ ఆప్షన్స్ లో యూ కెన్ గో ఫర్ దిస్ ఇట్స్ గుడ్ నెక్స్ట్ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్ అండ్ నాన్స్ అండి బటర్ నాన్ మేథీ రోటీ మకాయి కీర్ రోటీ ఇదేమో చికెన్ కర్రీ ఇదేమో ముర్గ్ మసాలా అండి ఇదేమో సో ఇది మకాయి కీర్ రోటీ విత్ లాల్ మాస్ ఇది మటన్ కర్రీ చూస్తే స్పైసీ అనిపిస్తుంది పర్ఫెక్ట్ అసలు లాల్ మాస్ మటన్ కర్రీ పర్ఫెక్ట్గా గ్రేవీ అంతా పర్ఫెక్ట్ ఉంది అనమాట విత్ ఆల్ ది స్పైసెస్ పీస్ కూడా తినేద్దాం వేడి వేడిగా ఉంది పర్ఫెక్ట్గా కుక్ అయింది మీట్ కూడా సూపర్ నెక్స్ట్ ఏమో ఇది ధాబా స్పెషల్ చికెన్ బిర్యానీ అండి ఇదేమో 360 రూపీస్ టేస్ట్ చేశాను ఇది కూడా బాగుండే అనమాట సో యూ కెన్ ట్రై దిస్ ఇది ప్రెసిడెంట్ ధాబా స్పెషల్ పటియాలా లస్సీ అండి డెఫినెట్లీ ట్రై చేయండి దీని ప్రైస్ వచ్చేసి 155 రూపీస్ ఈ సమ్మర్స్లో ఇది మాత్రం చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది తాగుతూ ఉంటే సో దీని కోసం ఎస్పెషల్లీ స్పేస్ కొంచెం ఉంచండి ఎందుకంటే ఇది మస్ట్ ట్రై అనమాట నాకు చాలా ఇష్టం లస్సీ అంటే సూపర్ ఉంది లస్సీ మస్ట్ ట్రై అనమాట ప్రెసిడెంట్ ధాబాలో లస్సీ నేను యాక్చువల్లీ బిర్యానీ కూడా లైక్ 1 స్పూనే తినేసిన ఈ లస్సీ తాగడం కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ టిల్ ది ఎండ్ హోప్ యూ లైక్ ఇట్ సో ఫైనలీ ప్రెసిడెంట్ ధాబాలో ఫుడ్ తినేసి ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నాము ఇంటికి సో వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు చాలా కడుపు అయితే ఫుల్ అయిపోయింది ఇట్లా బ్లాస్ట్ అయిపోయేలాగానే ఉందన్నమాట లస్సీ లాస్ట్లో తాగేసరికి హెవీ అయిపోయింది సో లస్సీ మీరు తాగాలనుకుంటే కొంచెం స్పేస్ పెట్టండి లస్సీ కోసం ఎస్పెషల్లీ మస్ట్ ట్రై అనమాట పటియాలా లస్సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది బ్లాగ్ టిల్ ది ఎండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ యూ విత్ అనదర్ బ్లాగ్ బై